వెల్కమ్ బ్యాక్. కాలికి రాయి తగిలితేనే బిడ్డలు అమ్మ అని విలువెల్లాడిపోతుంటారు. అలాంటిది అమ్మ నిర్లక్ష్యానికి బిడ్డ బలైతే, నాన్న పాలనకి నోచుకోకుంటే ఆ బిడ్డల భవిష్యత్ ఏంటి? అనంతపురం జిల్లాలో కన్నవాళ్ల నిర్లక్ష్యానికి ఒక చిన్నారి ఆకలితో చనిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. కరవు జిల్లాగా పేరున్న అనంతపురంలో ఆకలి చావు కలకలం రేపింది. కదిరి రూరల్ మండలం కుమ్మరవాడపల్లిలో నాగవేణి మహేష్ దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో సంతోష్ కుమార్ అనే చిన్నారి ఆకలి తట్టుకోలేక మట్టి తినటం మొదలుపెట్టాడు. అలా తిని తిని అనారోగ్యానికి గురయ్యాడు. అయినా కన్నవాళ్లు పట్టించుకోలేదు. మద్యం తాగి ఆ మత్తులో కూరుకుపోయారు. కన్నబిడ్డకు ఏం జరుగుతోందో కూడా గమనించలేకపోయారు. దీంతో మట్టి తిని ఆరోగ్యం చెడిపోయి సంతోష్ చనిపోయాడు. 7 నెలల క్రితం జరిగింది హృదయ విదారక ఘటన. కూలి చేయగా వచ్చే సంపాదనతో తాగటం వారి దినచర్యగా మారింది. అమ్మా నాన్నలు పట్టించుకోకపోవటంతో కంటికి ఏది కనిపిస్తే అది తిని గడిపారు పిల్లలంతా. దీంతో చిన్నారి సంతోష్ అనారోగ్యానికి గురై చనిపోయాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అధికారులు కుమ్మరవాడపల్లికి చేరుకున్నారు. తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. వచ్చే సంపాదనతో బిడ్డల్ని సాకలేని తండ్రి తాగుడికే మొత్తం తగలేశాడు. ఫలితంగా కన్నబిడ్డ కళ్ల ముందే బలైపోయాడు. అయితే పేరెంట్స్ మాత్రం కుటుంబ పోషణ భారమైందని, ఆకలి తట్టుకోలేక తమ బిడ్డ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూడా అన్నం లేక ఆకలేక ఒక టైం పని దొరుకుతుంది, ఒక టైం దొరకదు సార్. మా పరిస్థితి అట్లా ఉంది సార్. కనీసం అంటే పట్టుకోలేదు సార్. మాకు ఎవరు వేయలే, ఏదో ఆధారం ఉంటే సుమారు 3 ఏళ్ళు అయింది. ఈ గుడిలో ఉన్నాం సార్. లైట్ లేదు, వర్షం వచ్చినా ఏమొచ్చినా పిల్లలు చేసుకోవచ్చు. ఎప్పుడు పుట్టు వచ్చినా కూడా మా పరిస్థితి అట్టుంది సార్. పొద్దు నైట్ కనిపించలేదు సార్. పొద్దున్నే చూపించినాము, రచ్చలు వేపించినాము, మళ్ళీ అంతరం వేపించుకొచ్చినాము. 2 రోజులు బాగానే ఉన్నాడు. 3వ రోజు కంతా వాళ్ళైనా ఊరి నుంచి వచ్చేలాగా చనిపోయింది నైట్ కంటే. హృదయం ద్రవించే ఈ ఘటన అధికారుల్ని కదిలించింది. చిన్నారుల్ని బాల సదనంలో చేర్పించారు. తల్లి నాగవేణిని శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మరెవ్వరికీ రాకూడదన్నారు ఆర్డీఓ అజయ్ కుమార్. ఇల్లు లేదు, సరైన తిండి లేదు, తర్వాత కట్టుకోవడానికి బట్టలు లేవు, చాలా బీద పరిస్థితి. అతను తండ్రి ఒకడే పనిచేయాలా, మదర్ పనిచేసే స్థితిలో లేదు. అతనికి కూడా రాళ్ళు కొట్టి జీవిస్తుంటాడు. కొన్ని రోజులు పని ఉంటుంది, కొన్ని రోజులు పని ఉండదు. బట్ ఇంతమందిని పోషించుకోవడం చాలా కష్టతరం అయిపోయింది. అంతేకాకుండా వీళ్ళు కర్ణాటక ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడినారు కాబట్టి పెద్దగా ప్రభుత్వ పథకాల మీద కూడా అవగాహన లేకపోవడం కూడా మేము గమనించాము ఇక్కడ. తర్వాత ఇప్పటికీ కూడా వీళ్ళకు రేషన్ కార్డు లేదు. 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నారు వీళ్ళు. బట్ 2 సార్లు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగిందంట వీళ్ళు, కానీ ఇప్పటికీ రేషన్ కార్డు లేదు వీళ్ళకు. పూర్తిగా బానిసలుగా మద్యానికి అయిపోయినటువంటి ఇద్దరు ఆడవాళ్ళు కూడా డి అడిక్షన్ సెంటర్లో ఖచ్చితంగా సరే నిర్బంధంగా అయినా సరే చేర్పించి వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చి తర్వాత డాక్టర్ని పరిశీలించి వీళ్ళు బాగున్నారు, వీళ్ళ వల్ల బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేదు, పాపకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, వీళ్ళు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోగలరు, బాధ్యతగా ఉండగలరు అని తెలిసిన తర్వాత మాత్రమే ఆ బిడ్డలను వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఇంకా ఆకలి చావులు ఉన్నాయా అంటూ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.